హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే ఎప్పుడులాగా బోరింగ్గా కాకుండా కొంచెం మీకు కూడా కొత్తగా ఉండాలని చెప్పి ఓన్లీ బర్త్డే పార్టీ ఒక్కటే షేర్ చేశాను. రోజు ఇంట్లో పనులు ఈ వంట ఇదే చూపిస్తున్నాను కదా, కొంచెం కొత్తగా మీకు ఉంటుంది నాకు కూడా ఉంటుంది అని చెప్పి. ఇంక ఈరోజు అయితే ఫస్ట్ బర్త్డే అండి ఆ బాబుది, అందుకని చెప్పి ఇన్వైట్ చేస్తే వెళ్ళాము. నైట్ జరిగింది పార్టీ. బాబు అయితే ఇంతమంది జన్మ వచ్చిన అస్సలు ఏడవలేదు. ఇంకా వెల్కమ్ అయితే చాలా బాగా చేశారు. అంటే ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా బర్త్డేస్ చేసుకో అని, అంటే మీ బడ్జెట్లో అందుకని చెప్పి షేర్ చేశాను. ఎంట్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అవి కూడా చూస్తూ ఉండొచ్చు, మ్యారేజెస్కి వీటికి పెడుతున్నారు, బట్ బర్త్డేకి కూడా ఇలా పెడుతూ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అది కూడా మా విలేజ్లో ఇంత గ్రాండ్గా బర్త్డే పార్టీ చేయడం కూడా ఇదే చూస్తున్నాను ఫస్ట్ టైం. ఇంక ఇది షేర్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. అంటే ఎవరన్నా ఇలా పార్టీస్ అవి చేసుకోవడానికి ఒక ఐడియాలా ఉంటుంది కదా, ఓకే ఇలా చేసుకోవచ్చు, ఇలా ఎంట్రీ పెట్టుకోవచ్చు అని. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంకో కారణం ఏంటంటే అక్కడ ఫుల్ మ్యూజిక్ అండి, మొత్తం పార్టీ అంతా కూడా సాంగ్స్ ప్లే అవుతానే ఉన్నాయి. అందుకే మీకు డైరెక్ట్ వీడియో పెట్టలేకపోతున్నాను, కానీ డైరెక్ట్గా పెడితే ఇంకా బాగుండేది. ఆ సాంగ్స్, ఆ ఎంట్రీ అదంతా చాలా బాగా చేశారు. ఇంకే బాబు కూడా బాగానే ఉన్నాడు. ఇంకా ఆ పొగ వేశారు కదా, అది కొంచెం కళ్ళల్లోకి వెళ్ళి అప్పుడు కొంచెం ఏడ్చాడు, కానీ లేకపోతే ఎంట్రీ అంతా చాలా బాగుంది. ఆ బాబు కూడా అస్సలు ఏడవకుండా బాగా కోఆపరేట్ చేశాడు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇంత ఎక్కువ మందిని చూస్తే ఏడొస్తారు కదా, కానీ బాబు అస్సలు ఏడవలేదు. ఇంకా డెకరేషన్కి వస్తే డెకరేషన్ అయితే ఇంకా చాలా బాగుంది. కృష్ణుడు థీమ్ చేశారు, అది కూడా మీకు చూపిస్తాను. అందుకంటే ముందు ఇంకా మీరు వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ ఎంట్రీ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా కాకపోతే కొంచెం ఇలా ఈ పొగ ఇవి పెట్టినప్పుడు కొంచెం చూసుకోండి, పిల్లల కళ్ళల్లోకి అవి వెళ్తుంది, అంత మంచిది కూడా కాదు కదా అని చెప్పి కొంచెం చూసుకుని చేసుకోవచ్చు. కానీ మంచి ఐడియా, చాలా బాగుంది, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ బాబు చిన్న బాబు కానీ మిగతా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఇంక ఇక్కడ కేక్ కటింగ్ కూడా అయిపోతుంది, జస్ట్ వాళ్ళు మాత్రమే కట్ చేసి ఇంకా తీసారు. ఎందుకంటే బాబు ఇంక అప్పటి నుంచి కొంచెం క్రాంకీగానే ఉన్నాడు, ఆ పొగ కొంచెం కళ్ళల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి అప్పటి వరకు. అంతకుముందు ఇప్పుడు ఫంక్షన్స్ అంటే ఫోటోషూట్స్ ఉండాలి కదా, అదంతా చాలా బాగా జరిగింది. బాబు అసలు ఏడవలేదు, అవన్నీ చేసుకున్నారు. 7:15 అలా తర్వాత ఎంట్రీ ఉంది, ఆ తర్వాత కేక్ కటింగ్ కదా. ఈ పొగ ఎప్పుడు వెళ్ళిందో అప్పటి నుంచి ఆ పిల్లోడు ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా జస్ట్ వాళ్ళు మాత్రమే కేక్ కటింగ్ చేశారు. ఇంకా కటింగ్ చేసిన కాడి నుంచి ఇంకా అందరూ భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా రోజు టిఫిన్స్ అలాగే లంచ్ రెండు ఉన్నాయి. ఇంకా టిఫిన్స్ దగ్గర అయితే లైన్, తిరుపతిలో గుడికి వెళ్ళడానికి లైన్ ఉంటుంది చూసారా, అలాగుంది. అసలు ఎంతమంది జనమో మీకు, ఇంకా నేను సగం మందినే చూపించాను. ఇంకా మగవాళ్ళు అందరూ కూడా బయటే ఉండిపోయారు, ఎవ్వరూ ఫంక్షన్ హాల్ లోపలికి రాలేదు. ఎందుకంటే ఈ ఫంక్షన్ హాల్ అంతా ఆడవాళ్ళే సరిపోయారు, చాలా ఎక్కువ మందిని ఇన్వైట్ చేశారులేండి. ఇంకా టిఫిన్ చేస్తారు, కొంతమంది ఇక్కడ అక్షంతలు కేక్ కటింగ్ తర్వాత అక్షంతలు వేస్తారు కదా, అక్షంతలు వేసే వాళ్ళందరూ లైన్కి వెళ్ళి అక్షంతలు వేస్తారు. అసలు పిలిచేదంతా ఈ బ్లెస్సింగ్స్ కోసమే కదా, మన ఆశీస్సులు ఆ పిల్లలకి ఎప్పుడు ఉండాలని చెప్పే కదా అంతమందిని ఇన్వైట్ చేసి ఫుడ్ పెడతారు. అంటే వాళ్ళు కడుపు నిండా తిని మంచిగా దీవించాలని చెప్పి. అది నా ఒపీనియన్, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుందండి, మొత్తం టిఫిన్స్లో అయితే అన్ని వెరైటీస్ పెట్టారు. మీకు వీడియోలో చూపించడానికి నేను ప్లేట్ కూడా చూపించాను కదా. ఇంకా అక్కడ అందరూ ఫోటోషూట్స్ అవి అన్నీ అవుతున్నాయి. ఒక పక్క ఇంకా పార్టీ అయిపోయింది, ఫుడ్ తినేశారంటే అందరూ వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయారు. అందులోనే విలేజ్ కాబట్టి కొంచెం త్వరగానే వెళ్ళిపోయారు. ఇంకా బాయ్స్ అందరు కలిపి ఇంకా అక్కడ బెలూన్స్ పేల్చేస్తున్నారు. ఇంకా మేము కూడా 8:30 వరకు ఉన్నాము, అదే ఎక్కువ. ఇంకా అంతకంటే ముందు అందరూ వెళ్ళిపోయారు, కొంచెం లేట్గానే వచ్చాం మేము. ఇంకా మరి గిఫ్ట్ చూపించాలి కదా, పార్టీకి వెళ్ళామంటే మెయిన్ గిఫ్ట్స్ ఉంటాయి కదా, గిఫ్ట్స్ లేకుండా ఎలాగా. ఇక్కడ అయితే బర్త్డే కాబట్టి చిన్నపిల్లలకి ఒక గిఫ్ట్, పెద్దవాళ్ళకి ఒకటి ఇచ్చారు. నాకైతే ఇవి గిఫ్ట్ బాగా నచ్చినాయి, కొంచెం కొత్తగా అనిపించింది. ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వలేదు. అంటే ఇది లంచ్ బాక్స్లేండి, ఇది కామన్, రెండో చూపిస్తాను. మీకు గిఫ్ట్ చూపించడానికి కూడా ఇంకొక రీజన్ ఉంది, ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే మీకు కూడా ఒక ఐడియాలా ఉంటుందని చెప్పి నేనైతే ఇది చూపించడం జరిగింది. లేకపోతే అసలు అది చూపించకూడదు అనుకున్నాను. ఇక్కడైతే ఫస్ట్ మా అబ్బాయి తనకి ఇచ్చిన గిఫ్ట్ చూపిస్తానని ఓపెన్ చేస్తున్నాడు. ఇది జస్ట్ లంచ్ బాక్స్లేండి, ఇది ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది.
దీని కాస్ట్ అవన్నీ అయితే నాకు తెలీదు, ఒక్కో చోట ఒకలా ఉంటుంది కాబట్టి. ఇది జస్ట్ ప్లాస్టిక్, ఫుల్ ప్లాస్టిక్ అండి ఇది. వేడిగా ఉన్న ఫుడ్ పెట్టడానికి అయితే ఏం పనిచేయదు. ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది, డైలీ లంచ్ బాక్స్కి అయితే అంత పనిచేయదు. ప్లాస్టిక్లో ఎక్కువ తినకూడదు కాబట్టి. అలా మా జీతువాల స్కూల్ అలౌ కూడా చేయరు ప్లాస్టిక్, అందుకని చెప్పి జస్ట్ ఉంచాను. నేను అన్నాను ఇది నేను ఫ్రిడ్జ్లో ఏదన్నా పెట్టుకోవడానికి పనికి వస్తుందిలే అంటే, లేదు లేదు ఇది నాదే అని చెప్తున్నాడు మా అబ్బాయి అక్కడ. నేను అదే చూశాను, అది చూడగానే అడుగున ఉంది కదా బౌలు, అది చూడగానే నాకు అదే అనిపించింది ఏదన్నా ఎక్స్ట్రా పిండ్లు అవి ఉంటాయి కదా అలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఉంటుంది బాగుంది అనిపించింది. క్వాలిటీ అయితే చాలా బాగుందిలేండి. కలర్ కూడా ఓపెన్ చేసే ముందు కలర్ కూడా చూసాము ఏ కలర్ వస్తుందని, అంటే బ్లూ రెడ్ ఎల్లో ఉంది. నేనేమో రెడ్ అన్నాను, నాకు రెడ్ అంటే చాలా ఇష్టం, మా అబ్బాయికి బ్లూ ఇష్టం బ్లూ అన్నాడు. నేను అన్నాను మన ఇద్దరం చెరుకు రంగు చెప్పాం కానీ అది ఎల్లో వస్తుందేమో అని, నిజంగానే ఎల్లో వచ్చింది అది. ఇట్స్ ఓకే, బాగుంది కానీ ఈ కలర్ కూడా చాలా బాగుంది. మీకు ఎప్పుడైనా ఎలా జరిగిందో, ఒక కలర్ అనుకుంటే ఒక కలర్ రావడం మాకైతే చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం అనుకున్నది వస్తుంది, లైఫ్ ఎలా అవుతుంది అవ్వదు కదా. మన లైఫ్లో మనం అనుకోలేని జరిగితేనే అది రియల్ లైఫ్లో ఉంటుంది, లేకపోతే మనం అనుకున్న దానిలో జరిగితే అది ఒక డ్రామాలో ఉంటుంది. ఇంకా మెయిన్ గిఫ్ట్ చూపిస్తాను. ఇదే ఈ మధ్యకాలంలో కొంచెం డిఫరెంట్గా వచ్చిన గిఫ్ట్, ఎందుకంటే మాకు ఎక్కువ ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి, వెళ్తాము, చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటారు జస్ట్ నార్మల్ ఎప్పుడు ఉండేలాగా. కానీ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇది వాటర్ కూల్ టిన్స్ అండి, అంటే ఇది ఏమీ కూల్ అవ్వదు, కూల్ వాటర్ వేసుకుంటే ఒక 3 అవర్స్ ఉంటుందేమో. మేమైతే కూల్ వాటర్ అయితే ఏమి వేయలేదు, ఎందుకంటే వింటర్ సీజన్ కదా ఇది, సమ్మర్ వచ్చినప్పుడు చూడాలి. ఇంక ఈ గిఫ్ట్ వచ్చిన కాడి నుంచి మా అబ్బాయి అయితే రోజు ఇందులో వాటర్ పోసుకుని ఇందులో తాగుతున్నాడు, అంత నచ్చింది. పిల్లలకి ఏది కొత్తగా చూస్తే దాన్ని వాడేదాకా మనసు ఒప్పదు కదా, మనకైనా అంతే, కొత్త చూస్తే అలా అనిపిస్తుంది. కానీ ఇది చాలా బాగుందండి, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. రిటర్న్ గిఫ్ట్స్ కొత్తగా ఇవ్వాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఇది షేర్ చేశాను. అంటే కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు, బట్ బడ్జెట్లో వస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరన్నా ఏమన్నా ఫంక్షన్ చేసుకుంటే. ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది, నా వాయిస్ బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం, బాయ్ బాయ్.